మావిడ బాగా పెడుతుంది. బాగా పెడుతుందని ఇబ్బంది పెడతామా? భలే వాడివయ్యా నువ్వు. పర్లేదు రండి సార్. సరే కదా, ఇప్పుడు మన ఆఫీస్ పనులన్నీ పెండీలకనే జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి. ఊరు వాళ్ళు కష్టపడకూడదు, అన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. ఏందే మీరుండగా ఎవరికి కష్టం ఉండదు సార్. మీ అందరి సహకారం ఉండనే కదా నేనేమైనా చేయగలిగేది. తప్పకుండా సార్. ఏంటి ఏమైనా ఒత్తులు ఉంటే నేను చూసుకుంటాను సార్. మిగతా పనులు మీరు చూసుకోండి. బాగుంటావమ్మా. ఆహా అది తిరిగిపోయిందమ్మా. సరే ఉంటానయ్యా. అలాగే సార్. ఉంటానమ్మా. పాపమ్మ ఆయన బస్కే వచ్చారా? ఉండండి కాఫీ చేసి తీసుకొస్తాను. త్వరగా రావాలి రేఖ. నీతోనే మాట్లాడేది. ఆవు ఏదోటను. ఏమైంది దీనికి? ఏం చేస్తున్నావు? ఆలస్యమైతే మీ ఆడవాళ్ళకి అందం పెరుగుతుందా? ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో చూశాను ఇంత అందంగా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను. మీ కళ్ళే నన్ను సరిగ్గా చూడట్లేదు. వెళ్దామా? నమస్తే అండి. నమస్తే. నమస్తే. భిన్న కాణి అండి. నమస్తే సార్. ఏందయ్యా ఇంత ఆలస్యమైన? అది ఈ మాట అయితే మీరు మావిని అడగాలి. అయ్యో నా మీద చెప్తారేంటి? లేట్ చేసి నువ్వే. అమ్మాయి అమ్మాయికి రాలేయా? ఆ అమ్మాయి ఏం చెప్తాను చెప్పు. సరే సరే లోపలికి రండి రండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే.
తినుమా. చాలు చాలు బాగుంటుంది. చాలు ఇంకొద్దు. పర్వాలేదు తిను, బాగుంటుంది. అత్తవు జంగమ్మ కోలు వెళ్తున్నారు, తూరు వస్తావా? ఏంది వచ్చేది, ఒక తూరడు చూడు. తిను, ఎట్లుందో చెప్పు. ఇంకో మొక్క వేసుకో. చుట్టూ జనమున్న సంగతి మర్చిపోయాడా ఏమి? ఈ మొక్క తిను, బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, తిను. నేను చూసుకుంటాలే అత్త, ముందు వెళ్ళి ఆ పని చూడు. వెళ్ళు. ఈ ముక్క వేసుకో, ఇది ఇంకా బాగుంటుంది, తిను. చాలు మామా. బాగుండదు కదా మామా. జంగమ్మ కోలు వెళ్తున్నారు, ఒక తూరు కలిసిపోతావా? మంచిది, వస్తాం కానీ నువ్వు పో, నువ్వు తిని అమ్మే. మామా అది కాదు మామా, అత్త కూడా పిలుస్తా ఉండాది. ఇప్పుడే వస్తాను, నువ్వు వడ్డించు. మంచిదయ్యా, పిల్లోని ఆశీర్వదించారు, చాలా సంతోషం. సరే కొడుకులు బాగా గుర్తొస్తున్నారు రేఖ. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తలుచుకుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. తమ్ముడి పెళ్లికి పాపం చాలపతి గారు అనంతపురం దాకా వచ్చారు, ఆయన రాకపోయినా బతుకుండేవారేమో. పర్వాలేదండి, నేను చూసుకుంటా. ఏం పర్వాలే, ఉండే. ఈవో భార్యను చూసి మనసు పడ్డాడు. తన వైఫ్ రేఖ సార్. ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఈవో ఆఫీస్కి వెళ్ళి టైం చూసుకొని ఇంట్లోకి దూరినాడు. ఏమైంది? ఏం లేదు. తలిపేసుకో. మొగుడుకు చెప్పకుండా దాచినాదని, ఇష్టపడుతున్నాదని అనుకున్నాడు. మాయనిస్తారు. బాగోదు.
అది వాళ్ళ నాయనికి రేఖకి ఉన్న అక్రమ సంబంధం. ఆ క్షణం నుంచే వరదరాజుల్ని చంపేయాలన్న కసి శలపతిలో బలంగా నాటుకు. నమస్కారం, మీరేంటి సార్? ఇలా నేను రాకూడదా ఏంది? అయ్యో ఎంత మాట, మీరు రావడం నిజంగా మాకు ఆనందం. లేకుంటే తర్వాత అందరూ నీ గురించి మాట్లాడుకుంటుంటారు. అదే నువ్వు మా నాయన